నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లు కృషి చేయాలి అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ పిలుపునిచ్చారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణ విధులు గూడూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పాసలు సంధ్యారాణి. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిన మనుబోలులోని కోదండరామపురం గ్రామస్తులు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లు కృషి చేయాలి అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసనమండలి విప్ మేరిక మురళీధరన్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఆయన నివాసం వద్ద గూడూరు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో వైసీపీ బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ శాసనమండలి విప్ మేరిక మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్ లెవెల్ కన్వీనర్లు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ నాయకులు విజయకుమార్ రెడ్డి, నాగులు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కోడూరు కల్పలత, బాబురెడ్డి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదా జిల్లాలో జిల్లా నాయకత్వంలో మన వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళంతా కూడా జిల్లాలో అన్ని దగ్గర పోయి మన్నలను పొందారు. మరి మన నెల్లూరులో పుట్టినటువంటి 12 మంది ఎంపీలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. వాగుండు శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఒంగోలులో పోయి మన్నలు పొందారు. మరి రాజమోహన్ రెడ్డి గారు పోయి నత్తారాపేటలో మన్నలు పొందారు. మరి జనార్దన్ రెడ్డి గారు పోయి బాపేటలో పోయి మన్నల్లో పొందారు. వైజాగ్లో పోయి మన్నల్లో పొందారు. గుణం కావాలా? ఆ గుణం అనేది లేక పసలేని మాటలు మాట్లాడుతూ విమర్శించుకుపోతున్నాం, కరెక్ట్ కాదు. హుందాతనమైన రాజకీయాలు నడుపుదాం, పిలిపించుకోండి. మేము అడుగుతున్నాం, మా పార్టీలో ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, మాకు అవసరం లేదు, మాకు మా కార్యకర్తలు ఉంటే చాలు. మాకు వద్దు నటనలు, మాకు నటించవు. మాకు వద్దు ఈరోజు వస్తారు చేరుతారు ఉండేవాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. మాకు అట్లాంటి వాతావరణం లేదు. మాకు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డిని గౌరవంగా మనసుల్లో గుండెల్లో పెట్టుకునే కార్యకర్తలు నాయకులు మాకున్నారు. ఏదైనా అవసరమైతే మీరు వాళ్ళని అడగండి, లోకల్ వాళ్ళని అడగండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీకు ఎంట్రీ తప్ప మీకు వేరే రకంగా లేదని కుండ బదలు కొట్టడం జరిగిందని కూడా నేను మనవి చేస్తాను. రోజు 10-15 ఫోన్లు వస్తుంటాయి. రాజకీయ కుటుంబంలో పుట్టిన నాకు తెలుసు, వాళ్ళని తీసుకొచ్చి మనం పాలల్లో ఉప్పేసుకున్నట్టే. ఆ వాతావరణం మనకు వద్దు. నిజమైన వాళ్ళు వస్తే మిమ్మల్ని కలుస్తారు. నిజంగా మరి పార్టీలో పనిచేయాలని అభిమానం వస్తే స్థానిక నాయకత్వాన్ని కలుస్తారు. స్థానిక నాయకత్వం బేరేజ్ వేసుకుంటుంది, ఎవరిని తీసుకోవాలో ఎవరు వద్దని. మనకు వద్దు 48,000 మెజార్టీ కాన్స్టిట్యున్సీలో ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఎవరు ఉపయోగపడతారు? మీ ద్వారా మీరు సర్టిఫై చేస్తే తప్ప పార్టీ లోపలికి ఎంట్రీ చేసే పరిస్థితే ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను, మీరు నిద్రపోయినా మీ రాజకీయం మేల్కొనే విధంగా నేను ప్రవర్తిస్తాను. మీకు తెలియకుండా ఎక్కడ పొరపాటు జరగదు. ఎప్పుడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఫోన్ రాలేకపోవచ్చు. నిన్న నిండా పరిస్థితి నేను చెప్పి నేను అందరికీ ఫోన్ చేయాలని నాకు ఉత్సాహం. కానీ నిన్న మన మీటింగ్ జరిగింది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటలు, అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు అయిపోయింది. వెంటనే 3 గంటల తర్వాత మన పెద్దవాళ్ళతో మేము 1-to-1 మాట్లాడుతూ 11 గంటల వరకు మేము ఫోన్లు మాకు అందుబాటులో లేకుండా పోయినాయి. అందువల్ల చాలామందికి చేయలేకపోయినా కూడా ఇది పార్టీ కార్యక్రమం తెలుసుకొని మరి గొప్పగా అవినీతమైన మనస్తత్వం తేడుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని హుందాతనంగా జరిపినందుకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం హుందాతనమైన రాజకీయాలు నడుపుదాం. నేను ప్రతిపక్షాన్ని కూడా మనవి చేస్తున్నాం, హుందాతనమైన వాతావరణంలో రెడీ. అలా కాకుండా వేరే రకంగా వస్తే మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సిద్ధం, సిద్ధమే కాదు సమర సిద్ధం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ తగ్గే ప్రశ్నే లేదు.
తీర్చుకుందాం, మనం ఉన్నతనంగా తీర్చుకుందాం. అంతేగాని పార్టీలో ముందే మీరు పంపించేసి అధికారం ఉందని మా పార్టీలో పంపించిన వాళ్ళు మళ్ళా ఆ సచ్చులన్నీ మిమ్మల్ని మీరు రిటర్న్ తీసుకునేసి వాళ్ళు చేరినట్టుగా ఏదో పార్టీ మునిపి ఖాళీ. నేను ఒకటే మనం చేస్తున్నాను, నా ప్రత్యర్థి ఈరోజు ప్రత్యర్థి అనుకున్న వ్యక్తి ఆ రోజు ఖాళీ అని పదం వాడాడు, ఖాళీ అయిపోయినాడు. ఇప్పుడు మళ్ళా ఖాళీ అని పదం వాడుతున్నాడు, ఖాళీ అయిపోతాడు. స్థానికంగా నివాసం ఉంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే తన భర్త గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని పట్టణ ప్రజలను కోరుతున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో గూడూరు పట్టిన టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె విమర్శించారు. అర్హులైన పేదలు అనేక మంది సంక్షేమ పథకాలు అందడం లేదని తన దృష్టికి తీసుకుని వచ్చారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పాలనలో అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం కిరణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నాయకులు దువ్వూరు రవీంద్రారెడ్డి, యదనపర్తి జనార్దన్ రెడ్డి, నరసింహనాయుడు, గాయం రమణయ్య, గురవయ్య, అమరయ్య నాయుడు, జహంగీర్, గుండాల భారతి, విజయమ్మ, ప్రసూన, లక్ష్మి, టి రేవతి తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మున్సిపాలిటీ ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీలో మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు పరిస్థితి కనీసము వాటర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి, కనీసం మోటార్ కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటర్ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాలంటీర్లు అడిగితే సచివాలయం వాళ్ళని చెప్తున్నారు, సచివాలయం అని అడిగితే వాలంటీర్లు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఈరోజు మొత్తం పట్టణం మొత్తం నీటి ఎద్దడితో అల్లాడుతుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే రేపు ఇంకా ఎండాకాలం పరిస్థితి ఏమీ ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అస్తవ్యస్తంగా ఈ పరిపాలన అనేది ఉంది. అదేవిధంగా 6:30 అయితే చిమ్మ చీకటి అంధకారంలో ఈ గుడూరు పట్టణం ఉంది. ఒక లైట్ కూడా వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదనే చెప్పాలి. ఒకసారి ఆలోచించండి అమ్మా, ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఇంకా వీళ్ళకి ఓటేస్తే ఏ విధంగా మన ఊరు ఎట్టయిపోతుందో ఒకసారి ఆలోచించుకొని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించి మీరు లోకల్ నాయకుల్ని సమర్థిస్తే లోకల్గా ఉండే సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాటి కొరకు ప్రయాసపడతారు. మీరు ఆలోచించండి, నా భర్త పరిస్థితి మీకు తెలుసు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి, మీకు తెలిసినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఆలోచించి సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం సునీల్ కుమార్ గారికి మీరు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో పలు పాఠశాలలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అనేక ప్రాజెక్టులు ప్రదర్శించారు. పట్టణ ప్రముఖులు, పాఠశాల నిర్వాహకులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తొలగించి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాల, విద్యానికేతన్, రత్నం, గాయత్రి పాఠశాలలో విద్యార్థులకు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఇవాళ గూడూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండే సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సో సైన్స్ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఎంత ఐడియా, వాళ్ళ మైండ్లో ఎంత వ్యూస్ అండ్ ఐడియాస్ ఉన్నప్పటికీ
ఫ్రీగా వ్యక్తపరిచే యొక్క సరైనటువంటి పొజిషన్ లేనప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది బయట పెట్టలేని పొజిషన్లో ఉన్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎంత అయితే నాలెడ్జ్ ఉందో అంటే వాళ్ళే ఓన్గా ఒక టాపిక్ వాళ్ళ మైండ్లో క్రియేటివిటీ టాపిక్ ఆలోచించి వాళ్ళే ఓన్గా ఒక సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని బయట వ్యక్తులకి వాళ్ళ వ్యూస్ అండ్ ఐడియాస్ వ్యక్తపరిచినప్పుడు వాళ్ళ ఉండే నాలెడ్జ్ని మనం డెవలప్ చేసేదానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉపయోగపడతాయి అనేసి ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ సహకరించినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి పక్కనటువంటి సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి అందులో ముఖ్యంగా వర్కింగ్ మోడల్ ఎగ్జిబిషన్, విద్యార్థులు ఉన్నటువంటి సృజనాత్మక విలువలను వెలికి తీసేందుకు ఇటువంటి వర్కింగ్ మోడల్ ఎగ్జిబిషన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా విద్యార్థులకు సైన్స్కి సంబంధించినటువంటి గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా యొక్క నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి రవిప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా పవన్ సార్ గారు నెల్లూరు హై స్కూల్ గవర్నమెంట్ టీచర్ వారు, అదేవిధంగా ముఖ్యంగా మేము ఏ కార్యక్రమం చేస్తామన్నా కూడా విద్యార్థులకు ఉపయోగపడి ఏ కార్యక్రమం చేస్తామన్నా కూడా మా వెంటనే ఉన్నటువంటి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యులు, మా యొక్క పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర్ గారు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పాఠశాలలో సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు రవిప్రసాద్ గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ఇది మన జీవితంలో అందరూ జరుపుకునే పండుగలు. కొన్ని పండుగలు కొంతమంది మాత్రమే జరుపుకోగలం, కానీ నేషనల్ ఫెస్టివల్స్ అనేవి అందరూ జరుపుకునేవి. అందులో ముఖ్యంగా సైన్స్ డే డాక్టర్ సార్ సివి రామన్ గారి అందరూ జయంతి అనుకుంటారు, కాదండి. ఈరోజు ఆయన ప్రపంచానికి కేవలం 200 రూపాయలతో రామన్ ఎఫెక్ట్ని పరిచయం చేసినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త. దానివల్ల మన భారత పరిశోధన రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈరోజు మనం చంద్రుని మీదకి పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా పంపించగలిగాం, సూర్యుడి మీదకి ఆదిత్య L1 పంపించగలిగాం, రేపో మాపో మళ్ళీ గగన్యాన యాత్ర కూడా చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాం. అందుకనే మన భారతదేశం ఈరోజు ఈ సంవత్సరాన్ని ఇలాంటి చిన్న విద్యార్థులు అంటే చిన్న పిల్లలు భావిభావత సైంటిస్టులుగా ఎదగడానికి తోడ్పడేటటువంటి ప్రణాళికను తయారు చేసి మనకి ఈ సంవత్సరం శాస్త్రవేత్తల యొక్క సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. స్టూడెంట్స్ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. సో సంతోషంగా చదువుకుంటూ ఆనందంగా జ్ఞానార్జన చేస్తూ పిల్లలు ఎంతో చురుకుగా ఉన్నారు. ఈ పిల్లలందరూ వాళ్ళకై వాళ్ళు స్వయంగా కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఈరోజు విజ్ఞానానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ అని అంటాం, ఆ సోర్సెస్ అన్నీ కూడా బాగా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా కానీ ఆన్లైన్ మాధ్యమం ద్వారా చాలా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా చాలామంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా తెలుసుకొని వాళ్ళే స్వయంగా కొంత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు, దాని ద్వారా వాళ్ళే నేర్చుకొని కొన్ని కొన్ని మోడల్స్ వాళ్ళు 2-3 సార్లు ఫెయిల్ అయ్యి కూడా చేసామనని పిల్లలు ఇక్కడ తెలియజేశారు. దాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు. అంటే పడుతూ లేస్తూ నడవడం నేర్చుకున్నట్టు ఈ పిల్లలు కూడా చాలా చిన్న వయసులోనే చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ దాని ద్వారా జ్ఞానార్జన చేస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకి చాలా మంచి సుపరిణామం. ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే ఇన్ అవర్ శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ వీఆర్ కండక్టింగ్ సైన్స్ ఎక్స్పో. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు కండక్ట్ దిస్ సైన్స్ ఎక్స్పో ఇస్ టు క్రియేట్ ద అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ టు మూవ్ టువర్డ్స్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ టు టెలింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద different scientists who worked on the science. So this is very very important. So science is everything. So science is everything, everything is science only. So to improve our students, to train our students towards the researches, inventions and discoveries,
conducting this program. So in this science expo, our students nearly exhibited 40 models. So I am very thankful to our science teachers, Raghavaya sir, next Giri sir, and Najira madam, and all the teachers. Thank you. Occasion in the effect of Raman effect, Sir C. V. Raman, we invention the one of the invention of Raman effect. The science day of C. V. Raman Patra, C. V. Raman Patra, the science day is not actually the science day, Patra is the Raman effect. విద్య ఉన్నటువంటి సెవెన్ కలర్స్ గురించి ఒక ఇన్వెన్షన్ క్రియేట్ చేసి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు సార్ సి వి రామన్ గారు. ఇది ఇండియన్ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ రామన్ సి వి రామన్ గారి స్ఫూర్తితో మా స్కూల్లో ఈరోజు చాలా మంది 40 ఎగ్జిబిట్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా మోడల్స్ ప్రిపేర్ చేసి మీలోని సైంటిస్ట్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మనకి ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ సభ్యుల పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల నడుమ జరుపుకోవడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని బాల సదన్లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గూడూరు రెండవ పట్టణ పరిధిలోని బాల సదన్లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ రవీంద్ర కుమార్ ఆయన పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. విద్యార్థినులకు దిళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు వారి పుట్టినరోజు వేడుకలను ఈ తరహాలో నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు మల్లెమాల మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్, పీఆర్డీఈలు రామచంద్రయ్య, కృష్ణబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు మదనమేటి రమణయ్య, జక్కంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇలియాస్ అహ్మద్, కళ్యాణ సాయి, శివయ్య, వీరేంద్రనాథ్, రూపేష్ రెడ్డి, ఎస్విఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బాల సదన్లో అనాథ పిల్లల మధ్య ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మా అధ్యక్షుడు రవిచంద్ర గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే లయన్స్ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు కానీ మంచి కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు ఈ విధంగా పేదలకి పళ్ళ సరుకులు ఇవ్వడమో లేకపోతే పేద అనాథ పిల్లల ఏదో ఒక సహాయ సహకారాలు అందించి వారి మధ్యలో ఉండి పుట్టినరోజు జరుపుకోవడం చాలా బాగుంటుందని చెప్పి మా అధ్యక్షుల వారు ప్రపోజల్ పెట్టడం, దాన్ని లయన్స్ క్లబ్ సభ్యులందరూ యాక్సెప్ట్ చేసి వారి యొక్క పుట్టినరోజులు కానీ వాళ్ళ పిల్లల మనవళ్ళ మనవరాళ్ళ పుట్టినరోజులు కానీ ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా లయన్స్ క్లబ్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఇయర్ మా లయన్స్ క్లబ్ టీం మన ఎవరైతే రవిచంద్ర గారు, అదేవిధంగా శివయ్య గారు, వీరేంద్రనాథ్ గారు చాలా చక్కగా మంచి కార్యక్రమాలు ఏదైతే పిల్లలకి పనికొచ్చేటువంటి పేద పిల్లలకు కానివ్వండి, చదువుకునే పిల్లలు
కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలల్లో కానివ్వండి, అందరికి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ క్యాలెండర్ ఈవెంట్స్ తోటి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇకపోతే ఈరోజు మా లైన్ సీనియర్ లైన్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారైనటువంటి కేవీ రవీంద్ర కుమార్ గారి పుట్టినరోజు. ఈరోజు ఇక్కడ వార్డన్ గారు కోరిన వెంటనే పిల్లలకి అందరికీ దిండి, అదేవిధంగా వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని ఇక్కడ అందిస్తూ వారి మధ్యలోనే లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూర్చొని వారితో అల్పాహారం చేసే ఒక అవకాశాన్ని మాకు రవీంద్ర కుమార్ గారు కల్పించారు. వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం, ఎందుకంటే ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి. అదేవిధంగా వీరు ఇంతకుముందు కూడా మేడం వార్డన్ అరుణ గారు ఇక్కడ గీజర్ అవసరము, పిల్లలకి వేడి నీళ్ళు ఉంటే బాగుంటుంది, ఈ పిల్లలు చలినీళ్ళు స్నానం చేయలేకుండాలంటే వారే లయన్స్ క్లబ్ ద్వారా గీజర్ కూడా ఇక్కడ అందించడం జరిగింది. ఈ బాలసదన్లో ఈ నెల ఇది రెండో కార్యక్రమం. మొన్ననే పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి బర్త్డే ఇక్కడ జరుపుకున్నాం. మన డీఈ గారు కూడా ఇక్కడే బర్త్డే జరుపుకోవాలని చెప్పి కోరిక మీద ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలకి అవసరమైనటువంటి మెటీరియల్స్ అందిస్తున్నారు. వారి హాస్టల్ వార్డెన్ కోరిక మేరకు పిల్లలకి దిండు అవసరమని చెప్పింది చెప్పగా మా పంచాయతీ డీఈ రవీంద్ర కుమార్ గారు వాళ్ళకి దిండును వెంటనే చెప్పించి వాళ్ళకి ఈరోజు బర్త్డే సందర్భంగా ఉన్నారు. ఆయన ఎల్లుండి రిటైర్ అవుతున్నారు. వారి రిటైర్మెంట్ జీవితం కూడా ఆనంద హాయిగా జరగాలని కోరుకుంటున్నాము. ఆయన బర్త్డే జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నందుకు ఆనందిస్తూ వారు ఆయురారోగ్యాలతో భగవంతు ఆశతో నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శుభాకాంక్షలు. ఈ విధంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు సహకారం ఇచ్చిన రవీంద్ర సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి బర్త్డే సందర్భంగా ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం కలిగింది. ఇదే విధంగా వాళ్ళ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నాము. ఈ సందర్భంగా మీకు కావాల్సిన వస్తువులను అందించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మీకు ఏదైనా సమస్యలు కూడా చెప్తే వాటిని తీర్చడానికి మేము సహకరిస్తాము. ఈ లైఫ్ క్లబ్ తరఫున ఎప్పుడైనా సేవ చేయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. డిఈ గారు, రవికుమార్ గారు, వారి జన్మదినం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ స్థాయిలో ఆయన ఏ 5-స్టార్ హోటల్ అయినా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి పిల్లల మధ్యన పేద పిల్లలు హాస్టల్లో వసతి గృహాల్లో ఉన్న పేద పిల్లల మధ్యకు వచ్చి వారికి కావాల్సిన నీడ్ సమకూర్చి వారి మధ్యన వారితో ఆనందాన్ని పంచుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేసి 10 మందికి ఇది ఆదర్శంగా ఉండేటట్లు వారు తీసుకున్న ఈరోజు నిర్ణయం స్మరణీయం, చిరస్మరణీయం. కాబట్టి వారు నిజంగా నేను సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. పెద్దలు పెద్ద స్థాయిలో ఉన్న పెద్ద ఉన్నతమైన విద్యను అవలంబించి విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇటువంటి ఆలోచనలు కానీ చేస్తే ఈ సమాజంలో సేవా దృక్పథం చాలా మంచిగా ప్రతి వారిలో మేల్కొంటుంది. ఈవీఎంలను ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని, మన దేశంలో ఈవీఎంల వినియోగాన్ని నిషేధించాలని సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి కాళేశ పేర్కొన్నారు. ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డుల సందేశం పంపారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ వద్ద సిపిఐ నాయకులు ఈవీఎంలు వినియోగించరాదని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు మరియు సత్యం సంస్థలు ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించరాదని కోరుతున్నారని తెలిపారు. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈవీఎంలు వచ్చినప్పుడు అందరు కూడా ఆనందపడ్డారు. దాంట్లో మనకు కాదండ ఈరోజు ప్రపంచ యాప్
వాటిల్ని ఇచ్చేస్తున్నారని చెప్పి అనేక మేధావులు కూడా చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏంటంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెటే ముద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు బ్యాలెట్లు కావాలని చెప్పి కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంటే రాబోయే రేపు మార్చి ఏప్రిల్లో కావచ్చు ఎలక్షన్లో ముఖ్యంగా ప్రజాసంఘాలు అయితే కావచ్చు, ఎవరైతే మేధావులు అయితే కావచ్చు, ఈవీఎంలు అనేటి వరకు సరైన పద్ధతి కాదు, బ్యాలెట్ బాక్స్ అనేది మనకు చాలా ముఖ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది నిష్ఠాపినటువంటి వాళ్ళు కూడా ఈవీఎంల మీద డౌట్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ఆ యొక్క టెక్నిక్స్ని హ్యాండిల్ చేసుకుంటారో వాళ్ళు దీని మీద ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ భద్రత మీద ఎన్నో అపోహలు అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని నివృత్తి చేసే విధంగా దాని మీద నడుము బిగించలేదు. చాలా చోట్ల ఈవీఎం మిషన్ల మీద ఓటేస్తే అది వేరే వెళ్ళిపోతుందని ఒక అపోహ ఉంది. అలాగే కొన్ని చోట్ల ఒకే ఓటు పదే పదే ఏది చేసినా కూడా ఒక సింబల్కి మాత్రం వెళ్తున్నటువంటి అనేక అపోహలు ఉన్నాయి. కాబట్టి దీని మీద అన్ని రకాలుగా కూడా పోరాటం సాగిస్తూ ప్రజలకు అనుకూలమైన కారు అందించాలంటే సరైన నాయకులు ఎదుర్కోవాలంటే మనకు బ్యాలెట్ బాక్స్ ద్వారా ఈరోజు వరకు మన భారతదేశంలో సరైన న్యాయం జరిగిందనేది కూడా భావన అందరికీ ఉంది. కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటే ప్రభుత్వాలు అది చేయడం పరిపాటి సమంజసం కూడా. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈవీఎంను రద్దు చేసి బ్యాలెట్ ఏర్పాటు చేసే దిశగా కానీ మనం ముందుకు వెళితే అప్పుడు మనం అనుకున్న విధంగా సాధించుకోవాలనే ఒక ముఖ్యమైన విషయం చెప్పచ్చు. ఇంకోటి ఈరోజు ఎలాంటి సైబర్ హ్యాక్లు జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా డ్రైనేజ్ నీరు ఎటువైపు వెళ్లకుండా అక్కడికక్కడే నిలిచి దుర్గంధం వెదజల్లుతూ దోమలకు ఆవాసాలుగా ఏర్పడి కుటుంబాల బాధి జ్వరాలతో అల్లాడుతున్నామని ఇకనైనా పంచాయతీ వారు స్పందించి డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపాలని మనుపూలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో నివసించే ప్రజలు బుధవారం మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మెయిన్ డ్రైనేజ్ ఏర్పాటు చేసినప్పటికీ వీధిలో ఉన్న కాలువలు మెయిన్ డ్రైనేజ్కి కలపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, డ్రైనేజ్లో నీరు పైపుల గుండా ఇళ్లలోకి వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ వారికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, విధి లేని పరిస్థితుల్లో మీడియా ముందు ఈ విషయాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది దేవాంగుల వీధి, మనుబాల్ గ్రామం దేవాంగుల వీధి. వీధిలో 40 కుటుంబాల పైన నివసిస్తూ ఉండారు. కాలువలు క్లీన్ లేనందువల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, అందువల్ల నీళ్లు బాగటం లేదు. కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు దయచేసి ఈ కాలువ రిపేర్ చేయడం వల్ల కోటమైంది. నీళ్ళన్నీ మా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో పిల్లకాయలకి వాళ్ళకి బాగలేకుండా వచ్చేస్తుంది. మరి పంచాయతీ వాళ్ళు చెప్తే అవి పైన తీస్తారు, మళ్ళీ ఆడ పెట్టేస్తారు, మళ్ళీ వచ్చి ఎత్తుకొని పోయేదిలే, తిరిగి మళ్ళీ దాంట్లోనే పడిపోతున్నాయి. ఆ ఈదుల్లోటి అన్ని కాలువలోకి వచ్చి పడిపోతున్నాయి. అది మన గత 3 సంవత్సరాల నుంచి పంచాయతీకి తెలియపరుస్తూ ఉన్నాం కాలువ బాగలేదని. వాళ్ళేం పట్టించుకోవడం లేదు. ఇటీవల 3-4 నెలల నుంచి ఈ బయట జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి. అయినా కూడా ఈ జ్వరాలకి పెట్టుబడి లేక దానా బాధలు పడుతూ ఉన్నాము. ఇది పరిస్థితి. ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయండి. ఆ 40 కుటుంబాలు జ్వరాలు రోగాలు రకరకాల వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పిన కంప్లైంట్ చేసినా వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. వస్తుండారు, పై చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బాగా పురుగు పెట్టి గందరగోళం అయిపోయి కాలువలు. కాలువ అంతా గలీజు గందరగోళంగా ఉంది. మా పిల్లకాయలకు బాగలేదు. 10 రోజుల నుంచి మొత్తం 8 మంది ఉంటే 8 మందికి జ్వరాలి. ఇక్కడ చూస్తే జ్వరాలి. ఆ మాదిరి పురుగు పుట్టరా ఉంటే మేమేం చేయాలి చెప్పండి. మీరు ఎన్నిసార్లు పోయినా కానీ వాళ్ళేం సమాధానం లే. గత 3 సంవత్సరాలు అంటే మనకి 3 సంవత్సరాల నుంచి కూడా అసలు కాలువే సక్రంగా తీలే. అయ్యేదో కాలువ కట్టారు అంతే, అట్టే ఉంది. అది నీళ్ళేం పోవడం లేరు. వాడు బారేసిపోతారు. ఎప్పటికో వస్తుంది ఇంట్లో కోళ్ళు తీవడం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకనే నెలకు 5,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి అందజేస్తామని, సంవత్సరానికి 60,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. Hey, Congress!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి గంటలోనే ప్రతి నిరుపేదకు నెలకు 5,000 రూపాయలు నెలకిస్తాం. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని మేము తీసుకొచ్చాం. కారణం ధరలు బాగా పెరిగిపోయినాయి, పేదరికం ఎక్కువగా ఉంది, ఆకలి ఎక్కువగా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరిగింది. మేము అధికారంలో ఖచ్చితంగా వస్తున్నాం. 24లో వచ్చిన వెను వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. రాజధాని విషయంలో ఈరోజు నిన్న బీజేపీ తరఫున మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్. ఆయనకి తుళ్ళూరే కావాలంటున్నాడు. అంటే దాని ఉద్దేశం చంద్రబాబు నాయుడు కూడా తుళ్ళూరు కావాలని ఇంకా తికమకలాడుతున్నాడు. మేము ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడిని, పొరపాట్లు ఎక్కువగా చేస్తున్నావు, తగ్గించు. ఎందుకో నువ్వు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఎందుకు అక్కడ తాకట్టు పెడుతున్నావు బీజేపీ? ఏంటి నీకున్న మతలం ఏంటి? ఆడ నీకున్నే ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? ఎందుకు నువ్వు ఇంత పడుతున్నావు? మరి చంద్రబాబు వైఖరి ఖండిస్తున్నావు, జగన్బాబు వైఖరిని కూడా ఖండిస్తున్నావు. నువ్వు ఎందుకయ్యా వైజాగ్ అంటున్నావు? ఏందా రాయలసీమ ప్రయోజనాలకి, ఈ ప్రాంత ప్రయోజనాలకి నువ్వు ఏం చేసావు? నువ్వు చేసింది సున్నా. కాబట్టి జగన్ను చంద్రబాబుని ఇద్దరిని ఖండిస్తున్నావు. ఒకటే ఒకటి మార్గం కాంగ్రెస్, కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ ఎర్రగొల్ల సుమంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ షేక్ నసీమాలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను వీక్షించి వాటి యొక్క ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన వస్తుందని, చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం సుమంత్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, మా పాఠశాలలోని విద్యార్థులు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని, దానిలో మైక్రోస్కోప్ నిర్వహణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడానికి కారణమైన మా అధ్యాపక బృందానికి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం జరపడం జరిగింది. పిల్లలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఈ యొక్క సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచాలని, భవిష్యత్ తరాల్లో వాళ్ళు సైంటిస్టులుగా రూపొందించడానికి ఇదొక మార్గం కాబట్టి ఇది ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరంలో ఎయిడ్స్ని పిల్లలు వినూత్నంగా చేయడం జరిగింది. చూసినట్లయితే ఈసారి మైక్రోస్కోప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి చంద్రయాన్ కూడా ఒక మోడల్ తీసుకొచ్చి పెట్టడం, దాని అది ఎలాగా లిఫ్ట్ అవుతుంది అనేది తెలియడం, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, ఆ తర్వాత వచ్చేసి ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పాను. ఆ తర్వాత పైర్ చెందినప్పుడు అలారం ఎలాగ మోగుతుంది అనేది కూడా పిల్లలు తమ ఎయిడ్స్ ద్వారా చూపించడం జరిగింది. వాటర్ ద్వారా ఎలాగ వెహికల్స్ నడవబడతాయి కూడా మోడల్స్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి సైన్స్ టీచర్స్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి ఎంఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడ్జిల్గా వ్యవహరించినటువంటి సైన్స్ టీచర్స్, ఎస్ఎల్సీఎఫ్ఎస్ స్కూల్ టీచర్స్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరి ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీనగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు, గ్రామోత్సవం నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వాహ
గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ ఆనంద నిలయ వర పరిపాల. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం విశేషాలంకరణ మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడప గడపకు గోవిందుడు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం సాంప్రదాయ నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్, కన్యకా పరమేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ కోట రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి పశుపదంచి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శుండికాయే నమః, చాముండాయే నమః, సర్వశక్తి స్వరూపిణే నమః, నమః పార్వతీ. అది
మేధావ్యవ సంప్రోక్తు వాగద్ద ప్రతివత్తయ జగతక్ పితరు వందే పార్వతీ పరమేశ్వరు. మన మనుబోలు చిల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి విశ్వనాథ స్వామివారికి 13 సంవత్సరాలుగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారి కళ్యాణానికి ముందుగా గణపతి పూజ, అదేవిధంగా మంగళగౌరి పూజ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి మహిళలందరూ కలిసి స్వామి అమ్మవారి కళ్యాణానికి ఈ పసుపు దంచేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేసి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 8వ తారీఖున స్వామివారికి 6 జాముల్లో రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రతి ఏటా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారికి రాత్రి 12 గంటలకి లింగోద్భవ జాగరణ కార్యక్రమం జరపబడుతుంది. తర్వాత 3 రోజుల తర్వాత స్వామివారికి సోమవారం రోజున 11వ తారీఖున ఏకాంత సేవా కార్యక్రమం, ఆపై సోమవారం 16 రూపణ కార్యక్రమాన్ని జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పై కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప ప్రతి ఒక్కరూ పాత్రలు కావాల్సింది కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ విజయానికి బూత్ కన్వీనర్లు కృషి చేయాలి అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ పిలుపునిచ్చారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణ విధులు గూడూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పాసం సంధ్యారాణి. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిన మనుబోలులోని కోదండరామపురం గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.